వచ్చే నెల 1వ తేదీన వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి ఘనంగా ఇటలీలో జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో దేశం కాని దేశంలో పెళ్లి చేసుకోవడానికి కారణం వరుణ్ తేజ్ కి ప్రైవేట్ గా పెళ్లి చేసుకోవడం ఇష్టం కాబట్టి. హైదరాబాద్ లో చేసుకుంటే మీడియా రచ్చ వేరేలా ఉండేది. ఈ వివాహ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు హాజరు కాబోతున్నారు. అలాగే ఇండస్ట్రీ నుండి కూడా కొంతమందిని వరుణ్ తేజ్ ప్రత్యేకించి ఆహ్వానించాడట. ఆయనకి మెగా ఫ్యామిలీ కాకుండా బయట వాళ్లతో పెద్దగా స్నేహం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ హీరోయిన్స్ లో మాత్రం ఆయనకి మంచి సాన్నిహిత్యం ఉండేది. లావణ్య త్రిపాఠితో ప్రేమ విషయం బయటపడక ముందు వరుణ్ తేజ్ మరియు రాశి ఖన్నా ఇద్దరు ప్రేమలో ఉన్నట్టుగా వార్తలు వినిపించేవి. వీళ్ళిద్దరూ కలిసి గతంలో తొలి ప్రేమ అనే చిత్రం చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వరుణ్ తేజ్ మరియు రాశి ఖన్నా లవ్ లో పడ్డారని, ఇద్దరు కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేసుకున్న తర్వాత పెళ్లికి సెట్ అయ్యాము అనే నిర్ణయానికి వచ్చి చాలా కూల్ గా బ్రేకప్ చేసుకున్నారని అప్పట్లో టాక్ ఉండేది. కానీ బ్రేకప్ అయినప్పటికీ కూడా ఇద్దరు ఎంతో స్నేహంగా ఉన్నారు. ఇప్పటికీ ఇద్దరు బాగా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గానే రాశి ఖన్నా ఇంటికి వెళ్లి పెళ్లికి ఖచ్చితంగా రావాలి అంటూ ఆహ్వాన పత్రిక అందజేశాడట వరుణ్ తేజ్. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.